దేశంలో 19 మంది ఉత్తరప్రదేశ్లో కాల్చి చంపబడ్డారు. కర్ణాటకలో ఫైరింగులు జరిగాయి. ఎంతోమంది ఇప్పటికే జైళ్లలో అరెస్టులకు గురై జైళ్లలో మగ్గుతున్నారు. మిత్రులారా, ఈరోజు నేషనల్ రిజిస్టర్ పేరుతో ఎన్ఆర్సి దాన్ని ఇంకా పగడబందీగా అమలు జరపడం కోసం రకరకాలైనటువంటి పద్ధతుల్లో పార్లమెంట్లోనే పౌర చట్టానికి సవరణ తీసుకొచ్చి బీజేపీ భారతదేశం యొక్క సమగ్రతకి, ఐక్యతకి, భవిష్యత్తుకి, సెక్యులర్ వ్యవస్థకి పెద్ద ప్రమాదాన్ని తీసుకొచ్చి పెట్టింది. నా ముందు మిత్రుడు రామకృష్ణ మాట్లాడాడు. నేను చెబుతున్నాను మీకు, మేము అన్నిటికీ సిద్ధపడి ఈరోజు ఈ దేశం యొక్క లౌకిక పునాదులను కాపాడేదానికి ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఈ ప్రతిఘటన ఉద్యమం సాగి తీరాలని చెప్పేసి నేను మనవి చేస్తున్నా. మిత్రులారా, నిన్న ప్రధానమంత్రి ఢిల్లీలో మాట్లాడుతూ చాలా హడావుడిగా ఎప్పుడో వచ్చే సంవత్సరం జరగబోయేటువంటి ఢిల్లీ అసెంబ్లీ ఎలక్షన్స్కి నిన్న సభ పెట్టి ఆ సభ పేరుతో మమ్మల్ని అందరినీ అర్బన్ నక్సలైట్లు అని చెప్పేసి అనడానికి పూనుకున్నాడు. ఈ దేశంలో ఎన్ఆర్సీకి వ్యతిరేకంగా పోరాడుతున్న వాళ్ళందరినీ నిందించడానికి ఉన్నవి లేనివన్నీ కూడా పచ్చి అబద్ధాలు మాట్లాడి నేను చెప్పే మాట కాదు. ఈరోజు చాలా పత్రికలు ఈరోజు ముఖ్య ప్రధానమంత్రి పార్లమెంట్లో అమిత్ షా చెప్పినటువంటి వాటికి పూర్తిగా భిన్నంగా అమిత్ షా ఈ దేశంలో ఎన్ఆర్సీ అమలు జరిగి తీరుతుంది, బయట నుంచి వచ్చినటువంటి ముస్లింలకి మేము పౌర చట్టంలో అవకాశం ఇవ్వం, పార్లమెంట్లో ఉపన్యాసం చేసి బిల్లుని వివిధ ప్రాంతీయ పార్టీల్ని బెదిరించి లొంగ తీసుకొని ఓట్లు పొంది దేశమంతా కూడా అట్టుడుగుతూ ఉంటే అలాంటిది ఏమీ లేదు, మేము చర్చే చేయలేదు, ఎన్ఆర్సీ గురించి మేము చర్చించలేదని మాట్లాడాడు ప్రధానమంత్రి. నేను మనవి చేస్తున్నా మిత్రులారా, మనకు మంచి రోజులు వచ్చినాయి. కొంతకాలంగా మనం చూస్తున్నాం సందర్భం ఏమిటి, సమయం ఎప్పుడు అవకాశం దొరుకుతుందో అని చెప్పేసి మనం చూస్తున్నాం. మహాగఠబంధన్ పేరుతో బీహార్లో ఉన్న రాజకీయ పార్టీలందరూ పార్లమెంట్లో ఓటేసిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత మనం చాలా తీవ్రమైనటువంటి తప్పిదం చేశాం. ఎన్ఆర్సీ దేశంలో మా బీహార్లో అమలు జరపడానికి వీల్లేదని చెప్పి మహాగఠబంధన్లో ఉన్న వాళ్ళందరూ ప్రకటించారు. ఆ తర్వాత నితీష్ కుమార్ ప్రకటించాడు, ఆ తర్వాత ఆర్జేడీ ప్రకటించింది, ఒరిస్సాలో నవీన్ పట్నాయక్ ప్రకటించాడు. వీటన్నిటిలోనూ ముందు పెట్టి నిలబడ్డది కేరళ, బెంగాల్ ముందు పెట్టి నిలబడ్డాయి. నేషనల్ పాపులేషన్ రిజిస్టర్ అనేది, నేషనల్ పాపులేషన్ రిజిస్టర్ అనేది కనుక 2020 నుంచి ఏప్రిల్ నుంచి దీన్ని ప్రారంభిస్తున్నారు. ఇదిగానే అమలు జరిగే పని అయితే దీంట్లోనే పునాది పడుతుంది ఎన్ఆర్సీకి, దీంట్లోనే పునాది పడుతుంది హిందువులు ముస్లింలు విభజన అనేటువంటిది దీంట్లోనే తీసుకొచ్చేదానికి అవకాశం ఉంది. కాబట్టి దీన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ మేము అమలు జరపమని చెప్పి కేరళ ప్రభుత్వం పినరాయి విజయన్ ప్రకటించాడు. ప్రధానమంత్రి నిన్న ఉపన్యాసంలో మీరు ఎలా చేస్తారో చూస్తామన్నట్టుగా బెదిరించడానికి ప్రయత్నం చేశాడు.
పినరాయి విజయన్ చెప్పాడు. ఇదేదో బీజేపీ, దీన్ని భారతదేశంలో బలవంతంగా రుద్దడానికి పూనుకుంటే మీరు ఒకసారి ఎమర్జెన్సీని చూడండి. ఎమర్జెన్సీలో జరిగిన ఎమర్జెన్సీని పెట్టి దేశవ్యాప్తంగా జైలు నింపినటువంటి రోజుల కంటే కూడా ఆ రోజుల్లో ఇంత పెద్ద ప్రతిఘటన జరగలా. ఈరోజుండే ఎన్ఆర్సీ రాగానే దేశం ఏ రకంగా ఉందో చూడండి. ఏ ప్రాంతాల్లో ఎలా ప్రతిఘటిస్తున్నారు చూడండి. ఖబర్దార్, జాగ్రత్త అని చెప్పేసి బీజేపీకి హెచ్చరిక కేరళ చేసింది. నేను మనవి చేస్తున్న మిత్రులారా, మీకు అందరికీ, భారతదేశంలో ముస్లిం సోదరులు దేశ స్వాతంత్రం కోసం మొదటి స్వాతంత్ర సంగ్రామం దగ్గర నుంచే బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా పోరాటంలో హిందువులు ముస్లింలు ఇద్దరం కలిసి హిందూ ముసల్మాన్ బాయ్ బాయ్ అని చెప్పేసి అంటూ పోరాటంలో నిలబడ్డారు. జఫర్ షా మొట్టమొదట స్వాతంత్ర సంగ్రామం సందర్భంగానే ఏ రకంగా ముందు పెట్టి నిలబడ్డది మనకు అందరికీ తెలుసు. కమ్యూనిస్టు పార్టీలో కూడా, కమ్యూనిస్టు లీడర్లుగా ఉన్నటువంటి వాళ్ళు కూడా ముస్లింలు, ముఖ్యమైనటువంటి నాయకులు, వాళ్ళ నాయకత్వం కింద మేమందరం పనిచేసాం. మా పూర్వీకులు పుచ్చలపల్లి సుందరయ్య ఇలాంటి వాళ్ళకి అందరికి కూడా దక్షిణ భారతదేశంలో కమ్యూనిస్టు ఉద్యమాన్ని ప్రారంభించడం కోసం ఆ రోజు ప్రయత్నం చేస్తే సుందరయ్య గారు దానికి సలహాలు సంప్రదింపులు ఇచ్చిన నాయకులు కూడా మద్రాసు నగరంలో ఉత్తర భారతదేశం నుంచి వచ్చినటువంటి ముస్లిం నాయకులే. మీకు అందరికీ మనవి చేస్తున్నాం ఈరోజు, బీజేపీ ఈ రకమైనటువంటి కుట్రలు పూనుకోవడానికి ప్రయత్నం చేస్తుంటే దీన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఒక వేదిక పెట్టి ఈ వేదిక ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద పెద్ద ఉద్యమాలు సాగేదానికోసం ఇది సుదీర్ఘకాలం సాగేటట్టుగా చర్యలు చేపట్టాలని చెప్పేసి మేము భావిస్తున్నాం. చాలామంది ముస్లిం సోదరులు మౌలానా గారి నాయకత్వం కింద చాలామంది వివిధ సంస్థల వాళ్ళందరూ కూడా పోగయ్యారు వేదిక మీద. చాలామంది వివిధ సంస్థలకి నాయకులుగా ఉన్నటువంటి వాళ్ళందరూ వచ్చారు. రేపు 28వ తారీఖున కర్నూలులో పెద్ద భారీ బహిరంగ సభ జరపాలని, దీనికి అఖిల భారత నాయకులందరినీ కూడా పిలవాలని, దాని కొనసాగింపుగా గుంటూరులో ఒక భారీ సభ, అనంతరం రాష్ట్రంలో ఉన్నటువంటి 13 జిల్లాల్లో జిల్లా కేంద్రాలన్నింటిలోనూ ఇలాంటి సభలు సమావేశాలు జరుపుతూ రాష్ట్ర వ్యాప్తమైనటువంటి బంధుకి సన్నాహాలు కూడా చేయాలని చెప్పేసేటువంటి రకరకాలైనటువంటి ఇట్టాటి అభిప్రాయాలు కూడా వ్యక్తం అవుతూ ఉన్నాయి. మేము మనవి చేస్తున్నాం ఈరోజు ఢిల్లీలో చాలామంది ఇప్పటికే జైళ్ళలో మగ్గుతున్నారు. జైళ్ళలో ఉన్నటువంటి వాళ్ళందరినీ బేషరతుగా నరేంద్ర మోడీ వదిలిపెట్టాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. కాల్పుల్లో చనిపోయినటువంటి వాళ్ళకందరికీ తగిన నష్టపరిహారాన్ని ప్రభుత్వం ప్రకటించాలా. నిన్న బీజేపీ పెద్దలు ఎన్ఆర్సీకి రూల్స్ ప్రకటించేటప్పుడు మీరు సూచనలు చేయండి, మీ సూచనలన్నీ అంగీకరిస్తామని చెప్పేసి చెప్తున్నారు. అలా కాదు ఈరోజు మేము అడుగుతున్నది. ఎన్ఆర్సీ చట్టానికి ఏదైతే 1955 పౌర చట్టానికి నువ్వు సవరణ తీసుకొచ్చావో దాన్ని పూర్తిగా ఉపసంహరించుకోవాలా. ఎన్ఆర్సీ దేశవ్యాప్తంగా విస్తరింపజేస్తానని చెప్పేసి ప్రకటించారే, దాన్ని ఉపసంహరించుకోవాలా. ఈ రెండు ఉపసంహరించుకోకుండా దీంట్లో రాజీ సంప్రదింపులు అనేటువంటి ఏమీ లేవు అని చెప్పేసి ప్రకటిస్తున్నాం. మన రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి ఈ రాష్ట్రంలో 2020 నుంచి ప్రారంభం అవ్వాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం నేషనల్ పాపులేషన్ రిజిస్టర్ అని ఏదైతే చెప్పిందో దాన్ని మేము ఆంధ్రదేశంలో అమలు చేయము అని ప్రకటించాలి.
తెలుగుదేశం, ఈ తెలుగుదేశం ప్రభుత్వం కూడా బీజేపీ, అధికారం ప్రతిపక్షం ఇద్దరు బీజేపీకి మద్దతు ఇస్తా వస్తున్నారు. మీరు గతంలో ఏమో చేశారు, ఇప్పుడు దేశ సమగ్రతకి సెక్యులర్ వ్యవస్థకే ప్రమాదం వచ్చింది, కాబట్టి వెంటనే మీరు ఉపసంహరించుకోవాలని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీకి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మన ముస్లిం సోదరులు వివిధ జిల్లాల్లో ఈ రాజకీయ పార్టీలతో ఉన్నటువంటి సంబంధాలు ఎలా ఉన్నా గతంలో, ఇప్పుడు మొత్తం అందరూ కలిసి ఈ ఉద్యమంలో కలిసి రావాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ ఉద్యమాన్ని ఒక ఐక్య వేదిక ఇక్కడ ఏర్పడి ఇది రాష్ట్రవ్యాప్తమైనటువంటి ఉద్యమంగా స్వీకరించేదానికోసం పూనుకోవాలి. అలా కాకపోతే రాబోయే రోజుల్లో హిందూ ఉన్మాదాన్ని పెద్ద ఎత్తున రెచ్చగొట్టి తద్వారా తమ రాజకీయ పబ్బం కలుపుకోవాలని చెప్పి బీజేపీ పూనుకుంటా ఉంది. అలాంటి దానికి ఈ దేశంలో అవకాశం లేకుండా మనం వ్యవహరించాలని చెప్పేసి మీకు అందరికి కూడా మనవి చేస్తూ